నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని స్పెషల్ కలెక్టర్ నరసింహులు అన్నారు. అద్దంకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో 5వ రోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నవనిర్మాణ దీక్షలో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది హాజరై ప్రసంగించారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకు మంచి మార్కులు రాగా విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. 100% ఉత్తీర్ణత సాధించిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయులను స్పెషల్ కలెక్టర్ సన్మానించారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా అందరినీ ఆలకించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలిక విద్యపై సంతమంగళూరు మండలం ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ, బాలిక విద్య పట్ల ప్రభుత్వం వారు ఎనలేని కృషి చేస్తున్నారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలంటే విద్య పట్ల అవగాహన పెరగాలన్నారు. వ్యాధుల పట్ల మహిళలకు అవగాహన లేదని, అదే చదువుకుని ఉంటే వారే తెలుసుకునేవారన్నారు. సమాజంలో బాల వివాహాలు అరికట్టాలంటే ప్రతి అధికారి కృషి చేసి బాలికలను విద్య పట్ల అవగాహన చేయాలన్నారు. నేటి కాలంలో బాలులతో సమానంగా బాలికలు అన్ని రంగాలలో ముందు ఉన్నారన్నారు. అలాగే అద్దంకి మండలం చెరుకమ్మపాలెం గ్రామంలో చప్పటి శశి అనే విద్యార్థికి 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు రాగా సత్యం ఫౌండేషన్ వారు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని స్పెషల్ కలెక్టర్ నరసింహులు ఫౌండేషన్ చేతుల మీదుగా అందజేశారు. బాలికా విద్య పట్ల ప్రభుత్వం వారు ఎనలేని కృషి చేస్తున్న విషయాన్ని మీ ముందుంచుతున్నాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలంటే మరి విద్య పట్ల అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మరి ఈరోజు సమాజంలో ఒక విధమైన హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి పట్ల మరి మహిళలు అవగాహన కలగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా మన చదువు పట్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి మనం ఈరోజు మన సమాజంలో ఉన్న ఒక దురలవాట్లలో బాల్య వివాహాలను అరికట్టడం అనేది ఒక ప్రధానమైన అంశం. బాల్య వివాహాల ద్వారా జరిగే నష్టాలు బాలికలకు అవగాహన కలగజేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా చిన్న కుటుంబం అనేది చింతలు లేని కుటుంబం అన్న విషయాన్ని కూడా ఒక చదువుకున్న బాలిక చక్కగా అవగాహన చేసుకుంటుందన్న విషయాన్ని మీ ముందుంచుతున్నాను. చేతునిచ్చి వాళ్ళ చదువును ఉన్నత స్థాయికి పోవడానికి సహకరించాలని చెప్పేసి కూడా ఈ సభాపకంగా తెలియజేస్తూ, మరియు వారికి వీరే యొక్క కుమారుడు ఎంతో బెంగళూరులో ఉండి శివశంకర్ గారు ఈ పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేయాలని గొప్ప హృదయంతో 1,500 రూపాయలు పంపించారు. 15,000 రూపాయలు సారీ. దాని ద్వారా అభ్యర్థి అయిన శశి గారు ఈ యొక్క 15,000ను కూడా పూర్తిగా నీ యొక్క విద్య మరియు నీ లక్ష్యం, నీ గోల్ కోసం అని చెప్పేసి కృషి చేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సభాముఖంగా తెలియజేస్తూ, అనేక రంగాల్లో విద్యుత్ బాగా ఉంటే వ్యవసాయం బాగుంటుంది, విద్యుత్ బాగా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇవన్నీ పని ఉంటే లేజీగా లేకుండా ఎక్కడో చిట్చాట్ చేయకుండా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగా గ్రహించి మన ముఖ్యమంత్రి గారు 11/7/2014 నుంచి నిరంతర విద్యుత్తు సప్లై చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనము ఒక ముఖ్యమైన రాష్ట్రంగా కేంద్రీకృతం చేయడం అయింది. అట్లానే మనం అంటే విద్యుత్ గురించి కొన్ని ముక్కలు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కొన్ని విషయాలు చెప్తాను. తదనంతరం మనం కూడా చేయాల్సిన కొన్ని విషయాల్ని మీకు 5 విషయాల్లోనే పూర్తి చేస్తాను. విద్యుత్ అగ్రికల్చర్కి 3 గ్రూపులుగా 5 వరకు 2 స్పెల్లో ఇవ్వడం జరిగేది, 4 గంటలు 3 గంటలు. కానీ 2 సార్లు రైతులు పొలాలకు వెళ్లాల్సి వస్తుందని ఒకేసారి కావాలని కోరడంలో 7 గంటలు నిరంతరాయంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 3 గంటలు 21 గంటలు పీక్ అవర్లో ఇవ్వడం జరిగింది. అట్లానే ట్రాన్స్ఫార్మర్లు కూడా ఫెయిల్ అయితే దాదాపు టౌన్లో అయితే 12 గంటల్లోనే రీప్లేస్ చేయడం, రూరల్లో అయితే 24 గంటల్లో రీప్లేస్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. గతంలో అయితే 48 గంటల్లో రీప్లేస్ చేసేవారు. Thank you.
రావినితల గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మద్దతు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కరుణ వెంకటేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆదిరెడ్డి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని వెంకటేష్ వారికి భరోసా ఇచ్చారు. అలాగే పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న నష్టాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. త్వరలోనే పార్టీలో నెలకొన్న సమస్యలపై స్పష్టత వస్తుందని వెంకటేష్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తదుపరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏపీ జేఏసీ తరఫున ఉద్యోగులకు 43% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, గ్రాట్యుటీ 10 లక్షల నుండి 12 లక్షలకు పెంపు మొదలైన సమస్యలు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించవలసి ఉండగా నేటికీ పరిష్కరించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తున్నారని ఏపీ ఎన్జీఓ అద్దంకి యూనిట్ అధ్యక్షులు కిరణ్ కుమార్ అన్నారు. ఉద్యోగస్తుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీఓ అద్దంకి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా ఎన్ఎస్పీ కార్యాలయం నుండి ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని వారి డిమాండ్స్పై నినాదాలు చేసి నిరసనలు తెలియజేశారు. అనంతరం జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి కొన్ని ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అధికారులతో నిరంతరం ప్రాతినిధ్యం చేస్తున్న ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. డిఏ సకాలంలో రావడం లేదని, పీఆర్సీ 10 నెలలు అరియర్స్ ఎప్పుడు చెల్లించేది స్పష్టం చేయకుండానే 11వ పీఆర్సీ వేయాల్సిన సమయం వచ్చినా పాత అరియర్స్ రాలేదని కిరణ్ మండిపడ్డారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర చైర్మన్ అశోక్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారన్నారు. అలాగే యూటీఎఫ్ జిల్లా నాయకులు సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు పరిష్కరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మనం సంపాదించుకోవాలంటే ఈ రోజు మనం చేసేటువంటి ధర్నానే మన దానికి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రం మనకి విడిపోయిన తర్వాత మనకి డబ్బులు లేవులే, రాబడి తక్కువగా ఉందనే ఉద్దేశంతో ఉద్యోగస్తులమైనటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు మాకు డిఎల్ ఇచ్చినా బీఆర్సీ ఏరియాస్ ఇవ్వకపోయినప్పటికి కూడా ఇప్పటివరకు బయటికి రావడం జరగలేదు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి కూడా మేము మా రావాల్సినటువంటి బకాయిల గురించి కూడా ప్రతిరోజు కూడా మరి జేఏసీ పక్షాన ముఖ్యమంత్రిని కానీ కలవడం జరుగుతుంది. మీకు ఇప్పుడు మాకు రాష్ట్రానికి అయితే ఆదాయం లేదు కాబట్టి ఈసారి డిఎల్ ఇస్తాం తర్వాత ఇస్తామని చెబుతూ కాలయాపన చేస్తూ జరుగుతున్నట్టు మీదట మరి రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి ఇప్పటికైతే మా ఓపిక నశించిపోయింది. ఇప్పటికీ 3 సంవత్సరాలు మేము మా డిమాండ్ల కోసం ఓపిక పెట్టాము. ఇక మాకు ఆ డిమాండ్లు మా పరిష్కరించుకోకపోతే మాకు భవిష్యత్తులో మా ఉద్యోగ సంఘాలుగా కానీ మా ఉద్యోగులు కానీ మమ్మల్ని క్షమించాలనేటువంటి దృక్పథంతో మరి అశోక్ బాబు గారు రాష్ట్ర జేఏసీ వారి నాయకత్వంలో ఈరోజు మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టడానికి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మరి వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసుల వద్ద మరి తాలూకా స్థాయిలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి మనం ఎంతమంది అయితే పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశామో వీటి ద్వారా మాత్రమే మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవాలని తెలియపరచడం. దయచేసి ఉద్యోగులుగా ప్రజల్లో భాగంగా ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం యొక్క పరిపాలన అమలు పరిచేటువంటి కార్యకర్తల్లో మన కార్యకర్త కార్యప్రదంగా చేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలు మనందరం మనమేదో ఆర్థిక రాయితీల కోసమే కాదు ప్రజల యొక్క ప్రతినిధులుగా ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ పాలకులు ప్రజల్లో భాగమైనటువంటి మనందరి మనందరి న్యాయమైన డిమాండ్స్ ని నెరవేర్చినప్పుడు చాలా ఓర్పుగా ప్రభుత్వం వారి వైపు చూస్తూ విసిగి వేశారు మాత్రమే ఈనాడు బజార్కి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని సంఘటితంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా మాత్రమే వారు మనసు కరిగేటట్లు చేయాలి. అందుకు ఈనాడు సమాయత్తమైనటువంటి రాష్ట్ర జేఏ సంఘానికి ఇప్పుడైనా కలిసేసినందుకు అభినందిస్తూ
అర్ధంకి మండలంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్ధంకి ప్రభుత్వ బాలికల పాఠశాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మండల విద్యాశాఖ అధికారి నూనె విజయ కుమార్ తెలిపారు. అర్ధంకి మండలంలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో తెలుగు, గణితం, ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఏకో ఉపాధ్యాయుడు తెలుగు సబ్జెక్ట్, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు ఇంగ్లీష్, మరొకరు తెలుగుకు హాజరు కావాలని ఎంఈఓ తెలిపారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉంటే వారు బోధించే సబ్జెక్టులకు శిక్షణలో పాల్గొనాలన్నారు. అందరు ఉపాధ్యాయులు శిక్షణ పొంది రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఎంఈఓ కోరారు. మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న 1వ తరగతి నుంచి 5వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు రేపటి నుంచి అనగా 7/6/2017 నుండి 11/6/2017 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ బాలికలు ఉన్న పాఠశాల అధ్యక్షులందు మరి 5 రోజులు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడను. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ శిక్షణా కార్యక్రమంలో తెలుగు, గణితము, ఇంగ్లీష్ బోధించి మాత్రము ఉపాధ్యాయులు మాత్రమే హాజరు కావాలి. సైన్స్ బోధించే ఉపాధ్యాయులు హాజరు కావాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎలిఫెంట్ మాస్టర్స్ కూడా ఏదో తరగతి కానీ బోధిస్తున్నట్టే ఆ తరగతిలో తప్పకుండా హాజరు కావాలి. ఇతర మండలానికి ఏ ఉపాధ్యాయుని కూడా అనుమతించకూడదు. దయచేసి గమనించండి, ఒక ఉపాధ్యాయుడు సింగిల్ ఉపాధ్యాయుడు మాత్రం తెలుగులో హాజరు కావాలి. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఒకరు తెలుగు, ఒకరు గణితానికి హాజరు కావాలి. 3 ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఒకరు తెలుగు, ఒకరు గణితం, ఒకరు ఇంగ్లీష్కి హాజరు కావాలి. మిగిలిన 3 అంతకంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వారు ఏ సబ్జెక్టులు బోధిస్తున్నారో దాని ప్రకారంగా ఈ శిక్షణా కార్యక్రమానికి మరి పాల్గొనాలి. కాబట్టి అందరూ ప్రధాన ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు ఈ శిక్షణా కార్యక్రమం హాజరై మరి శిక్షణ పొంది రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి కొర్సుపాడు మండలం మేదిరిమిట్ల గ్రామంలో సెయింట్ ఆర్నర్స్ హై స్కూల్ నందు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం క్రీడా ధృవీకరణ పత్రాలతో పాటు స్పోర్ట్స్ దుస్తులను అందించేస్తారు. ఈ సందర్భంగా ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే తమ విద్యార్థులు నేషనల్ జోన్ కు ఎంపిక అయినట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఆటల వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామని జోసెఫ్ అన్నారు. మగవారితో ధీటుగా ఆడవాళ్లు కూడా క్రీడారంగంలో సమ ఉజ్జీవులుగా రాణిస్తూ ప్రతిభ కనబరుస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రతి క్రీడాకారుడు ఆటలలో నైపుణ్యం సంపాదించి దేశానికి వన్నె తీసుకొని రావాలని జోసెఫ్ కోరారు. మనం చూసుకున్నట్లయితే నేను హాలిడేస్లో ఇంటికి వెళ్ళినా సరే మన నరేంద్ర మన పీటీ సార్ ఇక్కడే ఉండి వాళ్ళందరికీ కూడా వాలీబాల్ కోచింగ్, ఫిట్నెస్ కోచింగ్ ఇవన్నీ కూడా ఇస్తూ స్కూల్లో ఒక ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉండే విధంగా చూశాడు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అస్ ఇన్ మెనీ వేస్, మేబీ ఇన్ స్పాన్సరింగ్ ద టీషర్ట్స్ ఆర్ జగన్ సార్ ఇన్ స్పాన్సరింగ్ ద స్పోర్ట్స్ మెటీరియల్ లైక్ వాలీబాల్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ సో ఆన్. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ చూసింగ్ అవర్ క్యాంపస్ టు హ్యావ్ దిస్ కోచింగ్ సెంటర్, ద కోచింగ్ సెంటర్. అండ్ వీల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో వెన్ యూ కమ్ ఫార్వర్డ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ దిస్. నౌ ఐ హోప్ అండ్ సపోర్ట్ దట్ ఫ్యూచర్ నాట్ ఓన్లీ దిస్ 15-20 బాయ్స్ అండ్ గర్ల్స్ బట్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ చదువుతున్న 1,000-1,200 మందిలో కూడా యు ఆర్ ద హెల్దీ పర్సన్స్, ఐఎమ్ ప్రౌడ్ టు సే. ఒక 1 మంత్ మీరు ఈ క్యాంప్లో కంటిన్యూషన్ వర్క్ చేశారు కాబట్టి మీరు వాళ్ళందరి మీద కూడా గుడ్ హెల్త్ కలిగి ఉన్నారుగా మనం భావించాలి. అలాగే రాబోయే కాలంలో మీకు గ్యారంటీ యూ షుడ్ విన్ ది వాలీబాల్ అట్ జోనల్ లెవెల్ ఆర్ సెంట్రల్ జోన్ అండ్ యూ మే గెట్ 1 or 2 డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఆల్సో.
సేమ్ కంటిన్యూషన్ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే యూ మే గెట్ నేషనల్ సెలెక్షన్ ఆల్సో. ఈవెన్ యూ గెట్ నేషనల్ సెలెక్షన్స్ మీన్స్ యూ హ్యావ్ రిజర్వేషన్ కోటా ఇన్ ఇంజనీరింగ్ మెడిసిన్ అండ్ సో ఆన్ సో థింగ్స్. ఓకే, అట్లాగే మీరు ఫాలో అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనకి ఈ జోన్ పరిధిలో ఎక్కడా లేనంత ఎక్సలెంట్ గ్రౌండు సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ యొక్క సొంతం ఉండేది. మరి మూడు విధాలుగా ఇది డివైడ్ అయి ఉంది. ఎన్ని గేమ్స్ ఎన్నిసార్లు అయినా జరుపుకునే గుడ్ క్లైమేట్, అటు చెట్లు, వాటర్ ఫెసిలిటీస్, పిల్లల కింద పడ్డా దెబ్బతలకుండా ఒకే పల్లంగా ఉంటూ ఉంది. మరి ఫాదరు ఫస్ట్ టైం ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కోచింగ్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొక గెస్ట్ అయినటువంటి లక్ష్మీ కృష్ణయ్య గారిని ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. జూన్ 6 ఉష్ణోగ్రత అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 1 మిల్లీమీటర్ ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. జూన్ 7 ఉష్ణోగ్రత అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 28 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 3 మిల్లీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా రైతులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వరి కోతలు ముగిసిన తరువాత ధాన్యం గింజలను నిల్వ చేసేందుకు ఎకరా ధాన్యానికి 50 గ్రాముల ఇమిడా క్లోప్రిడ్ పౌడర్ మరియు 1/2 లీటర్ వేపనూనె కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును.